కోర్టు జోక్యంతో చిరుడికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ప్రశాంతపడడానికి అవకాశం ఏర్పడింది ఒకవైపు ప్రభుత్వం ఇంకొక వైపు ఎన్నికల కమిషన్ రెండు ప్రభుత్వ యంత్రాంగానైనా విద్వేషపూరిత వాతావరణం కల్పించబడింది ఒకవైపు ఎన్నికల కమిషన్ మొండి అని అనుకుంటారు కానీ ఆయన రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత నిర్వహించడానికి గిట్టుకు పట్టుబట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకమైన పద్ధతుల్లో లేదా రాజ్యాంగ అతీతమైన పద్ధతుల్లో మొండి పడుదలగా ఎన్నికల వాయిదాన్ని ప్రయత్నించాడు చివరికి కష్ట రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో న్యాయస్థానంలో ఇది పరిష్కరించబడింది ఇప్పటికైనా పాత కోపతాపాలు మానేసేయండి ఈరోజు నుంచి ఒక నూతన వాతావరణం కల్పించుకోండి ప్రభుత్వం ఉద్యోగస్తులు కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు వాళ్ళు కూడా దాన్ని కన్విన్స్ అవుతారు ప్రభుత్వం కన్విన్స్ కావాలా అంటే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్నికల కమిషను మూడు సామరస్యంగా పరిష్కరించి ఎన్నికలు సజీవంగా జరిపించడానికి కావలసిన ఏర్పాటు చేద్దాం ఇప్పుడు కోపతాపాలు మానండి ఈ క్షణం నుంచి మొత్తం భిన్నమైనటువంటి వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషను ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిసి ఎన్నికల సజావులు జరిపించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉపయోగించండి ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించండి చెప్పేసి మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను